మీకు నచ్చే మీరు మెచ్చే వీడియోస్ కోసం ఎన్టీఆర్ న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి. ఏం చేస్తున్నారు వీళ్ళు? ఆకలి వేస్తుంది, పొద్దున్న నుంచి ఏం చేయలేదు. స్విగ్గీలో ఆర్డర్ పెడదామంటే ఇదేమో తింటాడు. మెల్లగా ఏదో ఒకటి చేసి ముద్రగిచ్చేసి వంట వండేటట్టు చేసుకోవాలి. ఏం చేస్తున్నారండి? అవునా, అయిపోలేదా ఇంకా? రే ఏం చేస్తున్నావురా నువ్వు? యూట్యూబ్ చూస్తున్నా. ఇంకెప్పుడు అదే పని? ఏమండి? ఏంటి ఏం చేస్తున్నారు? చెప్పాను కదా ఆఫీస్ వర్క్ ఉందని చేస్తున్నా. ఇంకా అయిపోలేదా? అయిపోలేదు. అవునా, అసలు యాక్చువల్గా ఆకలి వేస్తుంది. మీ అక్కన పక్కన పెట్టుకుని నన్ను అడుగుతావేంట్రా? ఏమో అక్క ఎత్తులు నువ్వే బాబా, నువ్వు బాగా చేస్తావు. నాకు ఇప్పుడు ఆఫీస్ వర్క్ ఉందిరా. ఉండే బాబా తర్వాత చేసుకుందా. వంట ఆకలి మస్తు ఆగలేదు. జీవితం ఆఫీస్లో కంటే ఎక్కువ కిచెన్లోనే గడిచిపోతున్నాను నా లైఫ్ మొత్తం. సరే నువ్వు వెళ్ళి ఫ్రిడ్జ్లో వెజిటేబుల్స్ ఏమున్నాయో చూసి కట్ చేసి పెట్టు, నేను వచ్చేస్తున్నాను. ఓకే సరే స్వీగా వచ్చేస్తున్నాను. మీ అక్కను నాకు వండిపెట్టాలి ఆఫర్ అనుకుంటున్నాను. నీకు నేనే వండి పెట్టాలి, మీ అక్కడికి నేను వండి పెట్టాలి, మీ మమ్మీ డాడీ వస్తుంది, మమ్మీ డాడీకి నేనే వండి పెట్టాలి. తర్వాత నా ఫ్యూచర్ ఏంటి తెలియదా, మొత్తం ఇలాగే అయిపోతుందా? ఆఫీస్ వచ్చేసి యూట్యూబ్లో ఉంటుంది కదా అది కొడతాం. నీకు ఏదో కనుక అది ఏదో ముందే చెప్పినట్టే ఇంగ్లీష్ టైమ్ అనేది సేవ్ అయ్యేది కదా. సరే ఈ రోజు నేను చెప్తాను, చూసి నేర్చుకోవాలి. ఓకే సరే వాచ్ చేసావా? అరే ఇంతేనా, నాకు తెలిసి కట్ చేయడం అనవసరం. మీ తమ్ముడు పబ్జి ఆడడం, ఇవి తప్ప ఏం చేసాడు తెలియదు. సండే రోజన్నా నా జీవితానికి బెస్ట్ ఉంటుంది అనుకుంటే ఈ రోజు కూడా ఇవే కూరగాయలు కట్ చేయడం అయిపోయింది నా జీవితం మొత్తం. దీనికేమో టిక్టాక్, వీళ్ళ తమ్ముడికి ఏమో పబ్జి, వీటి వీళ్ళిద్దరి మధ్యలో నేను అనిపోతున్నాను. నేర్చుకో, చూసి నేర్చుకో. ఓకే ఏం చేస్తున్నావు? నేను చూసి నేర్చుకోమని చెప్పాను కదా. సరే ఓకే, ఆనియన్స్ కట్ చేసి తీసి. టిక్టాక్ వచ్చిన కాని మొగళ్ళ మీద ధ్యాస పోయినది. ఫ్యామిలీని వదిలేస్తున్నారు, పిల్లల్ని వదిలేస్తున్నారు, జాబులు వదిలేస్తున్నారు. నువ్వు ఇంకోసారి కానీ టిక్టాక్ అన్నావు అనుకో, ఫోన్ పగల కొట్టేస్తాను. ఓకేనా? ఫస్ట్ వంటలు చేయడం నేర్చుకో, తర్వాత టిక్టాక్ చేయదు. ఓకే ఫోన్ అయితే చెప్పు అంటే అందులో ఏమి వేయాలి, ఆయిల్ ఎప్పుడు వేయాలి, ఇఫ్ ఎప్పుడు వేయాలో చెప్పు. ఫస్ట్ కటింగ్ అయిపోలేదు, ఆయిల్ కడికి వెళ్ళిపోయావు.
హెల్ప్ హెల్ప్ అని అడిగినా కదా అక్కడ మీ అక్క టార్చర్ ఇక్కడ మీ టార్చర్ భరించలేకపోతున్నా బాబు ఏం భరించదేమో మీ అమ్మ నాన్న ఎట్లా ఇవ్వలేరు బాబు నీతో అందుకే నీ కట్టి వాడంటే పబ్జి ఆడుకుంటే హెల్ప్ హెల్ప్ అంటున్నాడు వాడు పబ్జి ఆడి నువ్వు ఇక్కడ టిక్ టాక్ చేసి నా జీవితంతో ఆడుకుంటున్నారా మీరు ఇద్దరు కలిపి మీరు ఇద్దరు కలిపి నన్ను తినేసేయండి దరిద్రం పొద్ది కట్ చేసేసినావు కదా మిర్చి మిర్చి కట్ చేసినావు కదా ఓకే రైట్ పొయ్యి వెలిగించేసి ఈ బోల్ పెడతావా అదే ఆలోచిస్తున్నా అంత చిన్నది ఇక్కడ పడదు కదా సో వీటికి జరగకుండా నాకేం తెలుసు భరించలేకపోతున్నానే బాబు ఆయిల్ పోయాలి ఆయిల్ అండ్ వాటికి తాళంకి సంబంధించిన మొత్తం తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకో అంటే ఐ మీన్ అల్లం పేస్ట్ తాళింపు గింజలు ఇవన్నీ తీసుకోండి ఏం తెలియదు అనే కిచెన్ లో ఇక్కడ ఉంటాయో అంటే నేను ఎప్పుడు లైక్ అర్థం చెప్పు డైలాగ్ ఇప్పటి నుంచి కాదు పెళ్ళైన ఆరు నెలల నుంచి ఇదే మాట ఎవ్రీ సండే అంటూనే ఉన్నావు మళ్ళీ నెక్స్ట్ ఇదే రిపీట్ అవుతున్నది సరే ఇక్కడ ఈ కబోర్డ్ లో ఇవన్నీ ఉన్నాయి తీసి తీసుకొచ్చి ఇక్కడ పెట్టేసి టిక్ టాక్ అయితే అక్కడి నుంచి ఇక్కడికి అక్కడి నుంచి అక్కడికి ఏమైనా చేస్తావు కానీ ఇది దీనికి రాదని నీకు ఆయిల్ ఎంత పోయాలి చూసి పోయి తెలియదా నీకు మొత్తం పోసేసి ఏం కాదు తినేది నువ్వే కదా నాకేం కాదు ఆయిల్ మాడిపోతున్నది ఆనియన్స్ వేసేయి పక్కకుండి చూడు ఓకేనా టిక్ టాక్ కాదు వంట చూడు పెళ్ళి చేసుకున్నాడు పాపాను సిస్టర్ మీద చేతులు ఆడేసిన వచ్చింది పోయి కిచెన్ లో వచ్చి గింజ పట్టుకుని చేతులు ఆడేవాళ్ళు
మీరు ఆ బాబు అదృష్టం అదృష్టం అంటే ఏమనుకున్నా కానీ ఇంత అదృష్టం ఆయన పడుతుంది నేను ఎప్పుడు అనుకోలేదు. తర్వాత హలో అందరికి నమస్కారం, నేను మీ సవారి నందు. సో మంచి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ మీకు కావాలి, లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కావాలంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ టు NTN న్యూస్.